శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. భవిష్య పంచాంగానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ కూడా శుభాశీస్సులు. నేటి పంచాంగంలో ఈరోజు శ్రీవికారనామ సంవత్సరం మార్గశిర మాసం. శ్రీవికారనామ సంవత్సరం మార్గశిర మాసం ది 7/12/2019 తేదీ శనివారం. ఈరోజు శుద్ధ దశమి ఉదయం 6:35 వరకు ఉంది. రేవతి నక్షత్రం రాత్రి 1:26 వరకు ఉంది. వ్యతిపాత యోగం మధ్యాహ్నం 4:59 వరకు. గరజకరణం ఉదయం 6:35 వరకు ఉంది. ఈరోజు వజ్రం మధ్యాహ్నం 12:14 2 గంటల వరకు ఉంది. అమృతకాలం రాత్రి 10:50 అయితూ 12:36 వరకు ఉంది. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 6:23 అయితూ 7:52 వరకు ఉంది. ఈరోజు మోక్ష ఏకాదశి, గీతా జయంతి. ఇక నేటి గ్రహస్థితిని చూసినట్టయితే ఈరోజు రవి జ్యేష్ఠ 2వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు మేషరాశిలో రాత్రి 1:26 ప్రవేశిస్తాడు. కుజుడు స్వాతి 4వ పాదంలో సంచరిస్తున్నాడు. బుధుడు అనురాధ 1వ పాదంలో రాత్రి 8:20 ప్రవేశించి సంచరిస్తాడు. గురుడు మూల 3వ పాదంలో సంచరిస్తున్నాడు. శుక్రుడు పూర్వాషాఢ 3వ పాదంలో మధ్యాహ్నం 3:35 ప్రవేశించి సంచరిస్తాడు. శని పూర్వాషాఢ 4వ పాదంలో సంచరిస్తున్నాడు. రాహు ఆరుద్ర 3వ పాదంలోను, కేతు పూర్వాషాఢ 1వ పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. ఇక నేటి సుముహూర్తాలను చూసినట్టయితే 7వ తేదీ శనివారం ఏకాదశి, రేవతి నక్షత్రంలో వివాహ గృహప్రవేశాల నిమిత్తం మకర లగ్నంలో ఉదయం 10:03 ఒక సుముహూర్తం నిర్ణయించబడింది. తదుపరి మరి విధమైనటువంటి సుముహూర్తాలు కూడా లేవని గుర్తించాలి. ఇక నేటి రాశి ఫలితాలని చూసినట్టయితే ముందుగా మేషరాశి. మేషరాశి వ్యక్తులకి మరి ఈరోజు పూర్తి వ్యతిరేక ఫలితాలు వ్యక్తమవుతున్నాయి. చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా మరి అనుకూలమైనటువంటి నిర్ణయాలు లేకపోవడం వల్ల, వ్యతిరేక ఫలితాల వల్ల మనసు మరంతా కూడా కకావికలంగా ఉంటుంది. ధైర్యం కోల్పోయేటువంటి పరిస్థితి జరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి నిర్వహణ కష్టంగా మారేటువంటి అవకాశం ఉంది. ఆర్థికంగా సమస్యలకు లోనవుతారు. అందుబాటులో ఉన్నటువంటి నిధులు సైతం మనకి అవసరానికి తగినట్టుగా లభించకపోవడం వల్ల సమస్యల వాతావరణం చుట్టుముట్టేటువంటి అవకాశం ఉంది. స్థిరాస్తుల్ని ఎప్పటి నుంచో సంరక్షించుకున్నటువంటి స్థిరాస్తుల్ని కూడా మరి ఈరోజు వినియోగించవలసినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. దుర్వ్యయం బాగా పెరుగుతుంది. అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి. సంబంధం లేనటువంటి విషయాల్లో మరి సమస్యలు ఎదుర్కోవడం కోసం, సమస్యల నుంచి గట్టెక్కడం కోసం కొన్ని నిధుల్ని ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. బ్యాంకు లావాదేవీలు వంటి విషయాల్లో మరి సమస్యలు ఎదురవుతాయి. సాంకేతిక సమస్యల వల్ల నిధుల లభ్యత తగ్గిపోతుంది. అనూహ్యంగా దుర్వ్యయం పెరుగుతుంది. వేస్ట్ ఖర్చులు పెరుగుతాయి. సంబంధం లేని విషయాల్లో కూడా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. మరి ఇతరుల విషయాల్లో తలదోచడం వల్ల సమస్యలను ఎదుర్కోక తప్పదు. ఆర్థిక విషయాల పరిస్థితుల్లో పూర్తిగా గందరగోళమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అవుతుంది. మనోధైర్యం తగ్గుతుంది. శారీరకంగా శ్రమ పెరిగేటువంటి అవకాశం ఉంది. బంధుమిత్రాదులతో సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అవుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు తగ్గుతాయి. అభివృద్ధి శూన్యంగా ఉంటుంది. విలువైనటువంటి వస్తువులు సామాగ్రి మరి చేజార్చుకునేటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ప్రయాణాలు విఫలమవుతాయి. ప్రయాణ విఘ్నాలు కలుగుతాయి. దొంగల భయం కలుగుతుంది. విలువైనటువంటి సామాగ్రిని మరి దొంగల పాలు కావచ్చు. తగిన జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక వ్యవహారాల విషయాల్లో మరి బంధుమిత్రాదులతో కలహ వాతావరణం నెలకొనేటువంటి అవకాశం ఉంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని పరిస్థితి ఎదురు కావచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వ్యక్తులకి ఈరోజంతా కూడా అత్యంత అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. చేసేటువంటి ప్రతి పని అందుకు కూడా ఉత్సాహం, ఉత్తేజం పెరుగుతుంది.
ధైర్య సాహసాలతో కూడినటువంటి కార్యక్రమాల నిర్వహణలో మరి ముందు ఉంటారు. బంధుమిత్రాదులు అందరూ కూడా సహకరిస్తారు. భార్య భర్త పిల్లల సహకారం పూర్తిగా లభిస్తుంది. మనోధైర్యం పెరుగుతుంది. ఆర్థిక నిర్వహణ చాలా చక్కగా చేసుకోగలుగుతారు. నూతన వ్యాపార వాణిజ్య కార్యకలాపాల్లో మరి లాభాలని పొందగలుగుతారు. అభివృద్ధి పదంలో నడుస్తారు. కొత్త కార్యక్రమాల రూపకల్పనకి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. మనోధైర్యం పెరుగుతుంది. మీ యొక్క శక్తి సామర్థ్యాలకు మించి మీ యొక్క కార్యక్రమాలు రూపకల్పన చేసుకుని తద్వారా విజయాన్ని సాధించి అందరికీ కూడా ఆదర్శప్రాయులుగా ఉండేటువంటి అవకాశం గోచరిస్తుంది. అన్నింటా కూడా మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా విజయం సిద్ధిస్తుంది. లాభార్జన పొందగలుగుతారు. అన్ని విషయాల్లోనూ కూడా అనూహ్యమైనటువంటి లాభాలను పొందగలుగుతారు. చేసేటువంటి కృషికి రెట్టింపు లాభాలను పొందేటువంటి అవకాశం ఈరోజు మరి గోచరిస్తోంది. మనస్సంతోషం పెరుగుతుంది. శారీరక శ్రమ తగ్గుతుంది. హఠాత్తుగా మరి కొంతమంది వ్యక్తుల సహాయ సహకారాల వల్ల, బంధుమిత్రాల సహాయ సహకారాల వల్ల, నూతన వ్యక్తుల కలయిక వల్ల మీకు అనూహ్యమైనటువంటి ధనార్జన, ధనలాభం, విజయం సిద్ధించేటువంటి అవకాశం గోచరిస్తోంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వ్యక్తులకి మరి ఈరోజు అత్యంత అనుకూలమైనటువంటి సానుకూలమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. ఈరోజు చేసేటువంటి ప్రతి పని కూడా విజయవంతమవుతుంది. నూతన విద్య, ఉద్యోగ, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు రూపుదిద్దుకోగలుగుతారు. నిరుద్యోగులకు అత్యంత అనుకూలమైనటువంటి సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఎప్పటి నుంచో ఎదురు చూసినటువంటి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా మారుతాయి. మరి ఉద్యోగులకి పై అధికారుల వల్ల అనుకూలమైనటువంటి మంచి ఫలితాలతో నూతన బదిలీలు, కోరుకున్న చోటకి బదిలీలు పొందగలుగుతారు. మరి అధికారుల మెప్పును పొందగలుగుతారు. అధికారులు మీ పట్ల ఎంతో ఆదరంగా ప్రవర్తించేటువంటి అవకాశం ఉంది. అధికారులను సంతృష్టులను చేయగలుగుతారు. పై అధికారుల వల్ల మీకు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని సమస్యలు, కొన్ని విషయాలు మరి పరిష్కారం దిశగా ప్రయాణించడం వల్ల మీ మనసంతా కూడా ఈరోజు సంతోషంగా నిండి ఉండేటువంటి అవకాశం ఉంది. బంధుమిత్రాదుల సహాయ సహకారాలు పూర్తిగా అందుతాయి. కృషి, వాణిజ్య లాభం పెరుగుతుంది. నూతన వాణిజ్యాన్ని స్టార్ట్ చేయాలనేటువంటి మీ యొక్క కోరిక నెరవేరేటువంటి అవకాశం ఉంది. ధనార్జన పెరిగేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యం పూర్తిగా సిద్ధిస్తుంది. దీంతో మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా ఈరోజు ఉత్సాహభరితమైనటువంటి వాతావరణం నెలకొనేటువంటి అవకాశం గోచరిస్తోంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా చాలా చక్కటి అనుకూలమైనటువంటి సుఫలితాలు ఎదురబోతున్నాయి. నూతన దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. మరి ప్రయాణాలకు సంబంధించిన ప్రయత్నాలు నెరవేర్చుకుంటారు. విదేశీ యానానికి అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. విదేశీ యానానికి సంబంధించినటువంటి మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. ప్రయాణపరమైనటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి మరి ఈరోజు చాలా ఆనందంగా, ఉత్సాహంగా కాలం గడిపేటువంటి అవకాశం ఉంది. పితృ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. పిత్రార్జిత విషయంలో మీకు అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి. వృద్ధ శరణాలయాలను సందర్శిస్తారు. అన్నదానం వంటి వాటి విషయాలకు డొనేషన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కొత్త వ్యక్తుల కలయిక మిమ్మల్ని ఆశ్చర్య ఆనందాలను గురిచేస్తుంది. విదేశీ వస్తువులు బహుమతిగా లభిస్తాయి. దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి కొంతమంది వ్యక్తుల స్నేహహస్తం మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేయొచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. బంధుమిత్రాదులు, భార్యాభర్తల వల్ల సహాయ సహకారాలు అందుతాయి. ఈరోజు పూర్తిగా విందు, వినోద కాలక్షేపాలతో మీరెంతో అత్యంత ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో కాలక్షేపం చేయగలుగుతారు. ఈరోజు చేసేటువంటి ప్రతి పనిలోను కూడా విజయాన్ని సంపూర్ణంగా పొందగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా పూర్తి వ్యతిరేక ఫలితాలు కానొస్తున్నాయి. చేసేటువంటి ప్రతి పనుల్లోనూ కూడా పూర్తి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఆరోగ్యం మందగిస్తుంది.
వైద్యశాల దర్శనం, ఔషధ సేవనం చేయాల్సినటువంటి పరిస్థితి అవుతుంది, మనోధైర్యం తగ్గుతుంది, మానసిక ఆనందం తగ్గుతుంది, ఇంటా బయట కూడా మరి సమస్యల వాతావరణం మిమ్మల్ని చుట్టుముట్టేటువంటి అవకాశం గోచరిస్తోంది. ప్రయాణ విఘ్నాలు కలుగుతాయి, దూర ప్రాంత ప్రయాణాలను వాయిదా వేసుకుని వెనక్కి తిరిగి రావాల్సినటువంటి పరిస్థితి అవుతుంది, వాహనాలు మొరాయిస్తాయి, మరి పెంపుడు జంతువులు కీటకాలు వంటి వాటి వల్ల సమస్యలు ఎదురవుతాయి, దొంగల భయం కలుగుతుంది, ఆర్థిక విషయాలన్నీ కూడా మరి మీ చేజారిపోవచ్చు, ఆర్థికంగా సమస్యలు ఉత్పన్నం అవుతాయి, సమయానికి తగినటువంటి ఆదాయ వనరులు సమకూరకపోవడం వల్ల సమస్యలు ఉత్పన్నం అవుతాయి, కొత్త రుణాలు చేయాల్సిన పరిస్థితి అవుతుంది, బంధువర్గంలో సమస్యలు ఉత్పన్నం అవుతాయి, కలహ వాతావరణం నెలకొంటుంది, ఇంట్లో ఉన్నటువంటి భార్య భర్త పిల్లలతో సైతం మరి కలహ వాతావరణం నెలకొవడం వల్ల సమస్యలు ఉత్పన్నమైనటువంటి అవకాశం, మానసిక ఆనందం తగ్గిపోయేటువంటి పరిస్థితి కొనసాగుతుంది, శారీరక శ్రమ పెరుగుతుంది, మరి ముఖ్యంగా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో పనిచేసేటువంటి మరి కార్మిక వర్గం వారు అతి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది, ప్రమాదాలని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తోంది. మానసిక శారీరక మరి దుర్బలత్వానికి గురయ్యేటువంటి అవకాశం ఉంది, మనోధైర్యం తగ్గేటువంటి అవకాశం గోచరిస్తోంది. అన్నింటా కూడా పూర్తి వ్యతిరేక ఫలితాలతో మరి ఈరోజంతా కూడా మనసంతా కూడా స్థిరంగా లేకపోవడం వల్ల చిత్తచాంచల్యంతో మరి ఈరోజంతా కూడా చికాకుగా ఉండేటువంటి అవకాశం గోచరిస్తోంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వ్యక్తులకి మరి ఈరోజు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు కానవస్తున్నాయి. ముఖ్యంగా నూతన వ్యక్తుల కలయిక మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి, శుభ ఫలితాలు వస్తాయి. వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. మరి వివాహం కానటువంటి వ్యక్తుల ప్రయత్నాలు నెరవేరేటువంటి అవకాశం ఉంది. నూతన వివాహాది నూతన బాంధవ్యాలు కలిగేటువంటి అవకాశం గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపార వాణిజ్య కార్యకలాపాల్లో పనిచేసేటువంటి వ్యక్తులు మరి తమ యొక్క భాగస్వామ్య పక్షాలతో చేసేటువంటి ప్రయత్నాలు చర్చలు కూడా సఫలీకృతం అవుతాయి, మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు వెలువడతాయి, ఈరోజు చేసేటువంటి చర్చలన్నీ కూడా సఫలీకృతం అయ్యేటువంటి అవకాశం ఉంది. నూతన భాగస్వామ్య పక్షాలతో నూతన ఒప్పందాలు చేసుకోవడానికి కానీ, వ్యాపారపరమైనటువంటి ఒప్పందాలు చేసుకోవడానికి కానీ, వివాహాది సంబంధాల విషయాల్లో ఒప్పందాలు చేసుకోవడానికి కానీ మరి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి మంచి సుఫలితాలు వచ్చేటువంటి అవకాశం గోచరిస్తోంది. మరి బ్రహ్మచారి యువతి యువకులకి ఈరోజు అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. నూతన వివాహాది ప్రయత్నాలు సఫలం అవటం వల్ల ఈరోజంతా కూడా ఆనంద డోలికల్లో మునిగి తేలేటువంటి అవకాశం గోచరిస్తోంది. తదుపరి తులారాశి. తులారాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా పూర్తి వ్యతిరేక ఫలితాలు కానవస్తున్నాయి. చేసేటువంటి ప్రతి పని ఎందుకు కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. శత్రుబాధ రుణబాధ వ్యాధి భయం కలిగేటువంటి అవకాశం ఉంది. శత్రువులు పొంచి ఉండేటువంటి అవకాశం ఉంది. మీకు వ్యతిరేకంగా కొన్ని కుట్రలు జరిగేటువంటి అవకాశం గోచరిస్తోంది. మరి అనూహ్యంగా కలహ వాతావరణం నెలకొంటుంది, కోప స్వభావం పెరుగుతుంది, మనోధైర్యం తగ్గుతుంది, ఇతరులతో మరి ఉద్రిక్త వాతావరణంలో ఇతరులతో మరి కలహ వాతావరణం నెలకొనేటువంటి అవకాశం గోచరిస్తోంది. ఆదాయ వ్యయాలకు సంబంధించిన లెక్కల్లో తప్పులు దొరలేటువంటి అవకాశం ఉంది. తద్వారా ట్యాక్సులు వంటి వాటి విషయంలో తప్పులు దొరలటం వల్ల మరింత ఆదాయాన్ని కోల్పోయేటువంటి అవకాశం గోచరిస్తోంది. శత్రుబాధ పెరుగుతుంది. మీకు వ్యతిరేకంగా పోలీసు కోర్టు కేసులు వంటి వాటి విషయాల్లో మరి మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు హఠాత్తుగా మారి వ్యతిరేకంగా మారేటువంటి అవకాశం ఉంది. కొంతమంది వ్యక్తులు చేసేటువంటి కుట్రలకు బలయ్యేటువంటి అవకాశం గోచరిస్తోంది. బంధుమిత్రాదులు సైతం మరి శత్రువుల వల్లే మెలగడం వల్ల మానసికంగా బాధ కలిగేటువంటి అవకాశం గోచరిస్తోంది. రుణాలు పెరిగిపోయేటువంటి అవకాశం గోచరిస్తోంది. మీకు రావాల్సిన రుణాలు కానీ మీరు ఇచ్చిన రుణాల విషయాల్లో కానీ సమస్యలు ఉత్పన్నం అవుతాయి. మీకు వ్యతిరేక పవనాలు వీచేటువంటి అవకాశం ఉంది. రుణబాధ పెరిగేటువంటి అవకాశం ఉంది. కొత్త రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి అవుతుంది. వ్యాధి భయం కలుగుతుంది. ఔషధ సేవనం వైద్యశాల దర్శనం చేయాల్సిన పరిస్థితి రావచ్చు. కొత్త వ్యక్తుల కలయిక మిమ్మల్ని ఇబ్బందులు పాలు చేయొచ్చు. తదుపరి వృశ్చిక రాశి.
వృశ్చిక రాశి వ్యక్తులకి మరి ఈరోజు అత్యంత అనుకూలమైనటువంటి సానుకూలమైన మంచి ఫలితాలు వస్తాయి. అనూహ్యమైనటువంటి స్వఫలితాలతో మీరు చేసేటువంటి ప్రతి పని కూడా చాలా చక్కటి మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంది. ఈరోజు సంతానపరమైనటువంటి సమస్యలన్నీ కూడా నెరవేరేటువంటి అవకాశం ఉంది. సంతాన సౌభాగ్యం చేకూరుతుంది. నూతన వివాహమైనటువంటి వ్యక్తులు యువతి యువకులకి మరి ఈరోజంతా కూడా అనుకూలమైన మంచి ఫలితాలు ఉంటాయి. సంతానపరమైనటువంటి సమస్యలన్నీ కూడా నెరవేరి మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. దేవీ దేవతా దర్శనం చేస్తారు. మంత్రశక్తి మంత్ర ప్రభావం పెరుగుతుంది. గురువుల్ని బాబాలు వంటి వారిని దర్శించుకుంటారు. ప్రభుత్వపరమైనటువంటి కార్యకలాపాల విషయాల్లో మీకు అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి. ఆదాయ వ్యయాలకు సంబంధించినటువంటి గణిత లెక్కల విషయాల్లో ఈరోజు ఎంతో ఉత్సాహంగా పాల్గొంచుకునేటువంటి అవకాశం ఉంది. మంత్రశక్తి మంత్ర సిద్ధించేటువంటి అవకాశం గోచరిస్తోంది. మనోధైర్యం పెరుగుతుంది. ఈరోజంతా కూడా మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా దైవశక్తి దైవ బలం పెరిగేటువంటి అవకాశం గోచరిస్తోంది. తదుపరి ధనుసు రాశి. ధనురాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా భవిష్యత్తు విజ్ఞానం పట్ల ఆసక్తి పెరుగుతుంది. బాబాలు స్వామీజీలు వంటి వారిని కలుసుకుంటారు. మరి మనస్సు కకావికలంగా ఉండొచ్చు. సంతోషం తగ్గుతుంది. ప్రతి పని కూడా వాయిదా వేయాలనేటువంటి కోరిక పెరుగుతూ ఉంటుంది. ఆసక్తి తగ్గేటువంటి అవకాశం గోచరిస్తుంది. అయినా కూడా గృహంలో కొత్త వస్తువుల్ని కొత్త విషయాల్ని మరి సమకూర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. తల్లిగారి ఆరోగ్యం పట్ల ఆసక్తి చూపిస్తారు. మాతృ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృద్ధ మాతా శిశు శరణాలయాల్లో సందర్శిస్తారు. అన్నదానం వంటి వాడి వారికి డొనేషన్స్ ఇస్తారు. పిల్లల పట్ల ఆసక్తి చూపిస్తారు. నూతన వాహనానికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఈరోజు ప్రయత్నం చేసే దిశగా మీ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వ్యక్తులకి మరి ఈరోజు అత్యంత అనుకూలమైనటువంటి సానుకూల సుఫలితాలు వచ్చేటువంటి అవకాశం గోచరిస్తోంది. ఈరోజంతా కూడా చాలా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ధైర్యంతో కూడి చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. మీ యొక్క ధైర్య సాహసాలకి మరి అందరినీ కూడా అబ్బురపరిచేటువంటి అవకాశం గోచరిస్తోంది. క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి విషయాలను కూడా టేకప్ చేయడం ద్వారా వాటిని పరిష్కరించడం ద్వారా మీకు మీరే సాటిగా వెలుగొందేటువంటి అవకాశం గోచరిస్తోంది. మనోధైర్యం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. సోదర సోదరీమణులకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ యొక్క ధైర్య సాహసాలు అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తాయి. మరి ఎంతో క్లిష్టమైనటువంటి విషయాలను కూడా చాలా ఈజీగా పరిష్కారం చేసుకోగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా అత్యంత అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఈరోజు ఎంతో చాకచక్యంతో వాక్చాతుర్యంతో మరి అందరినీ కూడా మీ వైపు ఆకర్షించుకుంటారు. మీ కార్యక్రమాలు పూర్తయ్యేలాగా మరి మీరు ఎంతో ఉత్సాహంతో ఉండగలుగుతారు. మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. అభివృద్ధి పథంలో నడుస్తారు. గౌరవ మర్యాదలను పెంచుకుంటారు. సమాజంలో సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అభివృద్ధి పథంలో నడుస్తారు. ఆర్థిక విషయాల్లో మీకు మీరే సాటిగా ఉంటారు. ఆర్థికపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో మీరు చాలా ఉత్సాహంగా కొనసాగేటువంటి అవకాశం గోచరిస్తోంది. తదుపరి మీనరాశి. మీనరాశి వ్యక్తులకి ఈరోజంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. చేసే పని ప్రతి పని అందు కూడా మరి పూర్తి అనుకూల నిర్ణయాలతో మీకు అనుకూల మంచి ఫలితాలతోటి పూర్తి చేసుకోగలుగుతారు. అయినా కూడా ఎక్కువగా మంచి చెడుల మరి తేల్చుకోవడానికి ఎక్కువగా సమయాన్ని కేటాయించడం వల్ల ఎక్కువ సమయం వేస్ట్గా మారిపోయేటువంటి అవకాశం ఉంది. నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. సమస్యల వాతావరణం చుట్టుముట్టేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. శారీరక శ్రమ తగ్గుతుంది.
మానసికమైనటువంటి మరి సమస్యలు ఉత్పన్నమైనటువంటి అవకాశం ఉంది, నరముల నిస్త్రాణ జరిగేటువంటి కలిగేటువంటి అవకాశం కలుగుతుంది. అయినప్పటికీ కూడా ఈరోజు మీ యొక్క కార్యక్రమాల రూపకల్పనలో మరి ఇతరుల సహాయ సహకారాలతో, బంధుమిత్రాదుల యొక్క సహాయ సహకారాలతో మరి మీ పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. మరి ఇటువంటి ఖచ్చితమైనటువంటి రాశి ఫలితాల కోసం, బలమైన సుముహూర్త నిర్ణయాల కోసం పెదగాడి వారి భవిష్య పంచాంగాన్ని సేకరించండి. విద్యా వైజ్ఞానిక విషయాల కోసం ఎన్ఆర్టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభం.